హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణ డిఎస్సి లేటెస్ట్ అప్డేట్ ఏంటి జిల్లాల వారిగా వన్ ఇస్ట్ త్రీ మెరిట్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే చూద్దాం వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి నేను అన్ని డిస్టిక్ యొక్క మెరిట్ లిస్ట్ మాక్సిమం దొరికినాయని అప్లోడ్ చేశాను చాలా మంది ఇంకా మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే వీడియోని లైక్ చేస్తేనే మీలాగా సెర్చ్ చేసే వాళ్ళందరికీ వీడియో అనేది సజెషన్లో అంటే సెర్చ్ బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది మీరు వీడియోస్ జస్ట్ చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా సఫర్ అవుతున్నారు కనుక ఈ టూ త్రీ డేస్ ఈ మెరిట్ లిస్ట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియోలు మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి పిఎస్ఆర్ స్టడీస్ అని కొట్టండి ఇక్కడ నా ఛానల్ లోగో పర్పుల్ కలర్లో కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు వీడియోస్కి వెళ్ళండి వీడియోస్కి వెళ్తే రీసెంట్ వీడియోస్ అన్నీ మీ యొక్క మెరిట్ లిస్ట్లో ఉన్నాయో వికారాబాద్ ఆదిలాబాద్ హన్మకొండ నల్ నాగర్ కర్నూల్ మంచిర్యాల్ సంగారెడ్డి నిర్మల్ నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి సిద్దిపేట్ నల్గొండ ఖమ్మం మెదక్ ఈ విధంగా వరంగల్ ఇన్ని డిస్టిక్స్ అయితే నేను అప్లోడ్ చేశాను మళ్ళీ అదే స్టూడెంట్స్ వచ్చేసి లింక్స్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను దొరికిన డిస్టిక్స్ అన్ని మీరు వన్ టు త్రీ మెరిట్ లిస్ట్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి మరి నిన్న సర్టిఫికేషన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది చూద్దాం మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు ఎస్సీ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకు జరుగుతూనే ఉన్నాయి బట్టి ఇంకా కొంతమంది అధికారులు అయితే విద్యాశాఖ అయితే వెబ్సైట్లో అయితే మెరిట్ లిస్ట్లను అయితే అప్లోడ్ చేయలేదు నిన్న జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ప్రాబ్లమ్స్ ఏమైనాయంటే కొంతమందికి అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మీరు ఇవి ఇవి తీసుకొచ్చిరని ఒక అక్నాలజ్మెంట్ అయితే ఇచ్చారు కొన్ని జిల్లాల్లో మరికొన్ని జిల్లాలో ఇవ్వలేదు ఒక చిన్న మిస్టేక్ ఇది జరిగింది ఆ సిఫాబాద్ న్యూస్ కనుక చూసుకుంటే సాంకేతిక కారణం వల్ల అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల మార్నింగ్ స్టార్ట్ కాలేదు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది రెండు గంటలకు సో రెండు గంటలకు స్టార్ట్ అయింది కనుక చాలామంది విద్యార్థులు ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యారు కనుక వెయిటింగ్ అయితే తప్పనిసరిగా ఈ ఒక్క విద్యార్థికి మాత్రం ఏమైందంటే అతనికి విద్యాశాఖ నుంచి అయితే మెసేజ్ వచ్చింది బట్ అక్కడ లిస్టులో మాత్రం పేరు లేదు ఇంకొక అబ్బాయిది ఏమైందంటే ప్రదీప్కి చెందిన ఒరిజినల్ ధృవపత్రాల సంచి కనిపించకపోవడంతో ఉత్కంఠ ఏర్పడింది సో మీరు తీసుకెళ్ళిన సర్టిఫికేట్ జాగ్రత్తగా మీ దగ్గరనే పెట్టుకొని అటు ఇటు తిరగండి ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను ప్రజెంట్ అయితే ఇది మీకు కావాల్సిన చెక్ లిస్ట్ అనేది డిఎస్సి వెరిఫికేషన్ మనకు డిఎస్సి వెబ్సైట్లో పెట్టారు ఏమేమి తీసుకెళ్లాలనేది అది చూసి తీసుకెళ్ళండి డిఎస్సి మెరిట్ లిస్ట్లను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపించాను మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్